KBKS topics की స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఒక చెట్టు గురించి చెప్పుకుందాం ఆ చెట్టు కొన్ని సంవత్సరాల పాటు బతుకుతుందండి ఆ చెట్టు పేరు ఆలివ్ ట్రీ ఆలివ్ ట్రీ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం మనకు ఆల్రెడీ మనకి ఆలివ్ ఆకులు ఆలివ్ నూనె అని మనకు బాగా తెలుసు సో ఈ ఆలివ్ ట్రీ గురించి మనం ఈరోజు చెప్పుకుందాం ఆలివ్ యొక్క సైంటిఫిక్ నేము ఒలియాయో యూరోపియో జనరల్గా దీన్ని మూడు అక్షరాల పేరు ఆలివ్తో పిలుస్తాము ఇది కేవలం మూడు అక్షరాలే ఉంటుంది కానీ 300 సంవత్సరాలు బతుకుతుంది 300 నుంచి 600 సంవత్సరాల వరకే బతుకుతుంది గ్రీసులో 2000 సంవత్సరాలు బతికిన ఆలివ్ ట్రీ ఉంది దీన్ని సింపుల్గా వాళ్ళ ముత్తాత అని చెప్పచ్చు సో ఈ 2000 సంవత్సరాలు బతికిన ఆలివ్ ట్రీ కోసం సందర్శకులు తెగ వస్తూ ఉంటారు అది 2000 సంవత్సరాలు బతికిన చెట్టుగా అది ఒక పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయింది సుమారుగా 10 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటాయి ఆలివ్ ఆకులకి ఔషధ విలువలు చాలా ఉన్నాయి ఆలివ్ ఆకులు టీలో కానీ కషాయంలో కానీ వేసుకుంటారు ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నంగా కూడా వాడుతుంటారు ఇంకోటి ఏంటంటే ఆలివ్ని ఏకంగా 7 దేశాల జాతీయ పథకాల్లో వాడుతుంటారు ఆలివ్ చెట్లు ఎంతటి కరువు పరిస్థితుల్లో అయినా బతకగలవు కానీ వాటికి చలంట భయం అంటే -10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆలివ్ చెట్లు బతకలేవు మ్యాక్సిమం బతకలేవు అని చెప్తారు సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ చెట్లు యొక్క కలప బూడిద కూడా చాలా ఉపయోగం అండి సో ఆలివ్ కలపని కాలిస్తే వచ్చే బూడిదలో చాలా పోషకాలు ఉంటాయి కొన్ని దేశాల్లో వీటి బూడిదని ఎరువుగా వాడతారు ఆలివ్ చెట్లు 100 ఏళ్ళు బతకడానికి కారణం ఏంటంటే వాటికి ఇమ్యూనైజేషన్ పవర్ ఎక్కువ కీటకాల ద్వారా కానీ కొన్ని వ్యాధుల ద్వారా కానీ చెట్లు తొందరగా చనిపోయే అవకాశం ఉంటాయి కొన్ని చెట్లు కొన్ని కాదు అన్ని చెట్లు కానీ ఆలివ్ చెట్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చాలా కాలం బతుకుతాయి అంటే వీటికి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఇమ్యూనైజేషన్ పవర్ చాలా ఎక్కువ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ చెట్ల నుంచి మనకి ఆలివ్ ఆయిల్ వస్తుంది అంటే జనరల్గా మన అందరికీ తెలుసు ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఫేమస్ దానికన్నా ఆలివ్ చెట్లో చాలామంది ఆలివ్ కాయలు అనేవి రుచిగా ఉండవు అనుకుంటారు కానీ ఆలివ్ కాయలు చాలా రుచిగా ఉంటాయి అందువల్ల ఆలివ్ నూనె రుచికరమైన నూనె అని చెప్తారు సో ఆలివ్ నూనె వంటల్లో చర్మ సౌందర్యానికి రెండింటికి వాడతారు వంటల్లో వాడతారు ఆలివ్ నూనె కామన్గా అలాగే చర్మ సౌందర్యం స్కిన్కి పూసుకుంటే మంచి గ్లో వస్తుందండి నెక్స్ట్ ఆలివ్ చెట్లు వచ్చేసి ఎక్కువగా మెడిటేరియన్ సీ దగ్గర ఉంటాయి మా చుట్టుపక్కల మెడిటేరియన్ సీ చుట్టుపక్కల ఉంటాయి మధ్యధరా సముద్రం అంటారండి మెడిటేరియన్ సీని మెడిటేరియన్ సీ చుట్టుపక్కల ఉంటాయి సిరియా ఇరాన్ ఇజ్రాయెల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ప్రాచీన గ్రీకులకి ఇవి మూలం అని చెప్తారు అంటే ఫస్ట్ నేటివ్ ప్లేస్ ఆఫ్ ఆలివ్ ట్రీస్ ఈజ్ గ్రీస్ అండ్ నెక్స్ట్ ఆలివ్ చెట్లల్లో లోని ఆకులలో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి సో ఫంగస్ బ్యాక్టీరియాని రిమూవ్ చేయగలవు ఇవి అలా రక్షణ కల్పిస్తాయి కాబట్టి వీటిని ఎక్కువగా ఈ ఆలివ్ ఆకుల్ని ఔషధాల్లో వాడతారు ఆలివ్ కలప కూడా చాలా గట్టిగా ఉంటుందండి ఆలివ్ వుడ్ అని ఆలివ్ ట్రీస్ నుంచి మనకు వచ్చే వుడ్ అనేది చాలా గట్టిగా ఉంటాయి అవి కూడా మనకి గృహోపకరణాలుగా ఫర్నిచర్గా వాడతారు అగ్ని ప్రమాదాలను కూడా ఆలివ్ ట్రీస్ బాగా తట్టుకోగలదండి ఆలివ్ చెట్లు ప్రపంచవ్యాప్తంగా 17.3 టన్నుల ఆలివ్ నూనెని ఉత్పత్తి చేస్తాయి సో టోటల్ వరల్డ్ వైడ్ 17.3 టన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ని ప్రొడక్షన్ చేస్తాయి ఆలివ్ చెట్ల ద్వారా మనకు వచ్చే ఆలివ్ ఆయిల్ అండ్ నెక్స్ట్ స్పెయిన్ ఇటలీ టర్కీ గ్రీస్ సిరియా మొరాకో టునీషియా ఈజిప్ట్ పోర్చుగల్ లెబనాన్ ఇవి టాప్ 10 కంట్రీస్
విచ్ విల్ ప్రొడ్యూస్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే టాప్ 10 కంట్రీస్ ఇవి. నెక్స్ట్ ఆలివ్లో ప్రధానంగా రెండు రకాల ఆలివ్స్ ఉంటాయి, ఒకటి గ్రీన్ ఆలివ్స్, ఇంకోటి బ్లాక్ ఆలివ్స్. ఇండియాలో ఆలివ్ చెట్లని 2006 నుంచి ప్రయోగాత్మకంగా పెంచడం మొదలుపెట్టారు. 182 హెక్టార్స్ రాజస్థాన్ ఎడారిలో, ఎడారి ప్రాంతంలో పెంచుతున్నారు. రాజస్థాన్ ఎడారిలోనే ఎందుకు పెంచుతున్నారు, ముఖ్యంగా ఎంతటి కరువు ప్రాంతంలో అయినా సరే ఆలు చెట్లు పెరగలవు, కానీ చలిని తట్టుకోలేవు, -10 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే తట్టుకోలేవు అని చెప్పాను. కాబట్టి ఎంత కరువు ప్రాంతంలో అయినా తట్టుకోగలవు, కాబట్టి వాటిని రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో 182 హెక్టార్స్ పెంచుతున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ చెట్లు పొడవాటి వేర్లు కలిగి ఉంటాయండి, చాలా పొడవాటి వేర్లు కలిగి ఉంటాయి. సో వాటి వల్ల ఉపయోగం ఏంటంటే అవి భూమి లోపలికి చొచ్చుకుపోతాయి. అందుకని ఎంతటి కరువు పరిస్థితులు ఏర్పడినా సరే ఆ వేర్లు ఏం చేస్తాయంటే భూమి అడుగు భాగంలో ఎక్కడ కొంచెం తేమ వచ్చినా సరే ఆ తేమ లాక్కుంటూ ఉంటాయి. సో అలా లాక్కుంటాయి కాబట్టి ఎక్కువ కాలం బతుకుతాయి. ఒక్కొక్క ఆలివ్ చెట్టు ఏడాదిలో 20 గ్యాలన్ల నూనెని ఇస్తుంది, 20 గ్యాలన్స్ ఆఫ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఒక్కొక్క ఆలివ్ చెట్టు. నెక్స్ట్ ఆలివ్ కాయల నుంచి నూనె తీయటం ఎంతో కష్టం అండి, చాలా శ్రమతో కూడుకున్న పని. అక్కడ ఉన్న శ్రమ కారణంగానే ఆలివ్ ఆయిల్ అనేది చాలా రేటు, చాలా కాస్ట్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ మన శరీరాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది, చెడు కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. సో అందువలన ఏమైందంటే మన గుండెకి అది చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటే మన గుండె చాలా హ్యాపీగా ఉంటుంది, అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మన గుండె తొందరగా ఆగిపోతుంది. మెయిన్గా మన గుండెకి ధమనులు అంటే ఆర్టరీస్, ఈ హార్ట్ ఆర్టరీస్ వీన్స్కి చాలా ఉపయోగపడుతుంది ఆలివ్ ఆయిల్. ఆలివ్ చెట్లకి చాలా చిన్న చిన్న పూలు పోస్తాయి, ఆ పూలు కాయలుగా మారుతాయని మనకు తెలుసు. కానీ అవి 4 సంవత్సరాలకు పూలు పోస్తాయి, 4 సంవత్సరాలకు పూలు పోస్తాయి, కానీ మళ్ళీ అవి కాయలుగా మారటానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది. అవి కాయలుగా మారి పండ్లుగా మారటానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది. సో ఆలివ్ చెట్టుని పెంచాలంటే చాలా సహనం ఉండాలి, అంటే 15 సంవత్సరాలు ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. ఆలివ్ చెట్లు ఎక్కువ కాలం బ్రతుకుతాయి కాబట్టి వాటి ధర లక్షల్లో ఉంటుంది. ఒక్కొక్క చెట్టు 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయల నుంచి, 1 లక్ష 2 లక్షలు అసలు ఇప్పుడు లేవులేండి, 10 లక్షల నుంచి 50 లక్షల వరకే ఉంటుంది, 50 లక్షల పైనే ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఆలివ్ చెట్లు చాలా రేటు. అండ్ నెక్స్ట్ ఆలివ్ చెట్ల గురించి మీరు ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకున్నారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్, లైక్ దిస్ వీడియో, ప్రెస్ బెల్ ఐకాన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తారని భావిస్తున్నాను.